ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారిగా మా యొక్క ఆదరణ వాక్యంను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. యిర్మీయా గ్రంథము 39:18. ఫర్ ఐ విల్ ష్యూర్లీ రెస్క్యూ యూ బికాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ మీ. జెర్మయా 39:18. ఈరోజు కొరకు దేవుడు మనలకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిని నమ్ముకొని జీవిస్తున్న వారిని ఆయన త్రోసివేయడు, మరువడు. ఖచ్చితంగా వారికి కలుగు ఆపదల నుండి వారిని తప్పించి రక్షిస్తాడు. దేవునిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన కోల్పోనీయడు. ఆయనను నమ్ముకున్న వారు ఏ రోజు కూడా సిగ్గునందరు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను నమ్ముకున్న వారు ఎప్పుడూ మోసపోరు. ఆయనను నమ్ముకొని ఆపదలో నీవు మొరపెట్టినట్లయితే నిన్నాయన తప్పక రక్షిస్తాడు. పరిశుద్ధ లేఖనములు మనం ఒకసారి గమనించినట్లయితే దానియేలును దేవుడు రక్షించిన విధానమును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కృప ఎటువంటిదో. దానియేలు దేవుణ్ణి ప్రార్థింపవద్దు అంటే ముమ్మార్లు ప్రార్థించుచు రాజు పెట్టిన శాసనమునకు విరోధముగా ప్రవర్తించినందువలన కొందరు ప్రధానులు అధికారులు దానియేలు మీద కక్షగట్టి సింహాల బోనులో పడవేయించారు. ఇక దానియేలు పని అయిపోయింది. మనకు అడ్డు ఎవ్వరు లేరు. సింహాలు ఇపాటికి దానియేలును ముక్కలు ముక్కలుగా చేసి తినేసి ఉంటాయని వారు అనుకున్నారు. కానీ మన దేవుడు నమ్ముకున్న వారిని విడిచివాడు కాడు. నమ్ముకున్న వారిని తప్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. గనుక క్రూరమైన సింహాల బోనులో దానియేలు రాత్రి అంతా ఉన్నప్పటికీ సింహములు దానియేలు ఏమీ కూడా చేయలేదు. అంతటా ఉదయమునే రాజు పరివారం అంతా ఆతురతగా ఏమైందో అని చూసినప్పుడు దానియేలు సింహాల గృహలో క్షేమంగా ఉన్నాడు. దానియేలు సాక్ష్యమిస్తూ ఇలా అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను అని. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు ఎంత గొప్ప సాక్ష్యమిచ్చాడో. ఆయనను నమ్ముకున్న వారు ఖచ్చితంగా రక్షింపబడతారు, ఎంతటి ఆపద నుండైనా తప్పించబడతారు అనుటకు ఈ యొక్క సాక్ష్యం సరిపోతుంది కదా. ఈ వాక్యం వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎంతటి ప్రమాదకరమైన ఊబిలో చిక్కుకొని ఉన్నావో నాకు తెలియదు. కానీ నీవు కూడా దానియేలు వలె దేవుడున్నాడు, ఏ ప్రమాదము కూడా నన్నేమి చేయలేదు, ఏ శత్రు సమూహము ఎన్ని పన్నాగాలు పన్నినా నన్నేమి చేయలేదు అని ఆయన్ను నమ్ముకొని జీవిస్తున్న బిడ్డవైతే నీవు కూడా నీ ఆపదల నుండి, నీ శ్రమల నుండి, నీ యొక్క బంధకాల నుండి తప్పించబడతావు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన వాగ్దానము చేసిన, ఆయన మాట ఇచ్చిన ఏవి కూడా నిరర్థకము కావు. నీతి న్యాయములు కలిగి జీవిస్తున్న నీవు, ఆయననే ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్న నీవు ఎంతటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా ఆయన నిన్ను తప్పిస్తాడు. క్రూరమైన జాలి దయ లేనటువంటి జంతువులనైనా సింహాల నోళ్ల నుండి దానియేలును రక్షించిన, కాపాడిన దేవుడు నిన్ను కూడా రక్షించగలడు. న్యాయముగా ముందుకు వెళుతున్న నీ మార్గములో అపవాది వేయుచున్న అగ్ని బాణముల నుండి
కానివారు నిన్ను పెడుతున్న శ్రమల నుండి, కనపడక దాగి ఉన్న దొంగ ఊబిలో నుండి నిన్ను తప్పిస్తాడు. నీకు తోడుగా ఆయన తన దూతలను కావలి ఉంచి రాబో ప్రమాదాల నుండి నిన్ను తప్పక రక్షిస్తాడు. కనుక నీవు వెళ్తున్న మార్గమును వదలక ఆయన చూపిన బాటలోనే, ఆయన చెప్పిన మాటల ప్రకారమే జీవించు. ఆయన నిన్ను కాపాడుతాడు అని విశ్వసించు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీవుంటే నాకు చాలు ఏసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. ఈ వాగ్దానము మన యొక్క జీవితాల్లో కూడా నెరవేర్చబడులాగున ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, నిత్య కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నా ప్రభువ తండ్రి. నీతిగా నిన్నే నమ్ముకొని జీవిస్తున్న బిడ్డలమైన మమ్మల్ని ఎన్నడూ విడిచివాడవు కాదని తండ్రి, ఎటువంటి కష్టం వచ్చినా తప్పక రక్షిస్తానని ఈ వాక్యము ద్వారా వాగ్దానము చేసినందుకు మీకే వేలాది వందనములయ్యా. స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఎందరైతే బిడ్డలు ప్రభువ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి మీకు మొరపెట్టుచున్నారో, వారి యొక్క మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును దయచేయండి ప్రభువ. అయ్యా తండ్రి, కృంగుదలలో ఉన్న బిడ్డలను లేవనెత్తండి. అయ్యా, ఎటువంటి అవసరత కొరకు మీ యొక్క పాదాలు సన్నిధిలో ప్రభువ వారు ప్రార్థిస్తున్నారు, వారి యొక్క ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చండి ప్రభువ. తండ్రి, అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకోండి ప్రభువ. తల్లి తండ్రి లేని బిడ్డలకు తండ్రి మీరే తల్లివై తండ్రివై ఆ బిడ్డలను తండ్రి వారికి అండగా నిలవబడమని వేడుకుంటున్నాం ప్రభువ. తండ్రి, అప్పుల బాధల్లో ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నటువంటి బిడ్డలను ప్రభువ తండ్రి వారిని లేవనెత్తండి ప్రభువ. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, వారికి ఉన్న అప్పులను తీసివేయండి ప్రభువ. తండ్రి, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభువ. అయ్యా, ఎందరైతే కుటుంబాలు విడిపోయి ఉన్నారో ప్రభువ తండ్రి, వారి యొక్క కుటుంబాలు కట్టబడకు సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను తీసివేయండి. కోర్టు సమస్యలతో ఉన్న ప్రభువ, కోర్టు సమస్యలను కొట్టివేయండి ప్రభువ. అయ్యా, చెరసాలలో ఉండి మీకు ప్రార్థిస్తున్న బిడ్డలను ఒక్కసారి దర్శించండి నా ప్రభువ. అయ్యా తండ్రి, వారిని విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. జాబు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నములు మీరు సఫలపరచండి నా తండ్రి. అయ్యా, జాబును వచ్చులాగున వారిని దీవించండి అయ్యా. ఇంకా మ్యారేజ్ కొరకు తండ్రి, ఎవరైతే బిడ్డలు ప్రభా మీ పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారో, మీ మ్యారేజ్ అవులాగున సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఒకసారి దర్శించండి ప్రభా. అయ్యా, క్యాన్సర్తో, బ్రెయిన్ ట్యూమర్తో ప్రభా, బీపీ, షుగర్ తండ్రి, ఈ యొక్క కరోనా తెగులతో, డెల్టా వైరస్తో ఎంతమంది అయితే బిడ్డలు సఫర్ అవుతున్నారో ఈరోజు తండ్రి, ఎందరైతే మంచాన పడి ఉన్నారో బిడ్డలు ప్రభా పక్షవాతంతో, మరి ఇంకా అనేకమైనటువంటి వ్యాధులతో బాధలతో ఉన్న బిడ్డలు ఒక్కసారి దర్శించండి నా ప్రభువ. అయా, సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని వాగ్దానము ద్వారా మీరు వాగ్దానము చేశారు నా ప్రభువ తండ్రి. వారికి తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి తండ్రి మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువ. మీ యొక్క కరుణ, మీ యొక్క దయ బిడ్డలపై కుమ్మరించమని వేడుకుంటున్నాం. విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చండి ప్రభువ. ఇంకా పెన్షన్ లేని వారికి తండ్రి పెన్షన్ దయచేయండి ప్రభువ. అయ్యా, యవ్వనస్తులను తండ్రి, చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి మార్గంలో వారు నడుచుటకు సహాయము దయచేయండి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి కావలసినటువంటి బలాన్ని శక్తిని మీరు దయచేయండి నా తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని తండ్రి. ఎటువంటి అవసరతలు ఇంకా ఉన్నా ప్రభువ, ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని యేసు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకున్న వారందరికీ మా యొక్క ఆదరణ వాక్యము తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధి సకలమైనటువంటి మేలులతో మిమ్మల్ని నింపునుగాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యమును షేర్ చేసి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్సులో కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.